మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్స్ ని ఎవరు కూడా ఫ్రీజ్ చేయొద్దు, సేవ్ మాత్రమే చేయండి. అండ్ నిన్న పెట్టిన వీడియో బెస్ట్ స్ట్రాటజీ టు గెట్ ఎ సీట్, ఈ వీడియో చాలా మంది 2 మినిట్స్ వరకు మాత్రమే చూశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ వీడియో చూడటానికి ట్రై చేయండి, లేకపోతే మీకు బెనిఫిట్ కన్నా కూడా దానివల్ల నష్టమే అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ వీడియోలో మీరు ఆప్షన్స్ ఎలా పెట్టకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. దాంతో పాటుగా ఆప్షన్స్ ఎన్ని రకాలుగా పెట్టినా కూడా మీకు సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాని వాళ్ళు అండ్ ఫస్ట్ టైం ఆప్షన్స్ ఇస్తున్న వాళ్ళు వీళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. కొంతమంది 5 కాలేజెస్ 10 కాలేజెస్ పెడుతున్నారు, వాళ్ళకి సీట్ రాదమ్మా ఎందుకు అని మీరు అడగొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్లు ఎక్కువ ఉంటాయి, అప్పుడే 20 కాలేజెస్ వరకు పెట్టిన వాళ్ళకి సీట్ అనేది అలొకేట్ అవ్వలేదన్నమాట. సో మీరు అర్థం చేసుకోండి, 5 to 10 కాలేజెస్ సెకండ్ కౌన్సిలింగ్ లో పెడితే సీట్ రాదు. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసు, కొంతమంది ఓన్లీ టాప్ కాలేజెస్ మాత్రం పెట్టేసి వదిలేస్తున్నారు. టాప్ కాలేజెస్ లో పెట్టిన వాళ్ళకి కూడా సీట్ రాదు ఎందుకు అని మీరు అడగొచ్చు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోయినాయి, నేను ఆల్రెడీ వేకెన్సీ పెట్టాను, మీరు చూడండి దాంట్లో వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఒకవేళ పెరిగినా చాలా తక్కువలో పెరుగుతాయి అన్నమాట. సో అందరికీ ఛాన్స్ ఉండదు, 90% లేదా 95% వరకు మీకు సీట్ రావడానికి అయితే అవకాశం ఉండదు, ఎప్పుడు ఓన్లీ టాప్ కాలేజెస్ మాత్రమే పెడితే. అండ్ మూడో కేసు, కొంతమంది ఆప్షన్స్ సరిగ్గా పెట్టకుండా ఫ్రీజ్ చేశారు మళ్ళీ మార్చుకోవచ్చులే అనే ఉద్దేశంతో. ఎవరైతే ఫ్రీజ్ చేశారో వాళ్ళు ఆప్షన్స్ సరిగ్గా పెట్టకుండా ఫ్రీజ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఏ కాలేజీ రాదు. 100% సీట్ రావాలంటే ఎన్ని రకాలుగా ఆప్షన్స్ పెట్టొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. వెరీ ఆర్డినరీ కాలేజెస్ పెట్టినట్లయితే మీకు సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ సెకండ్ ఆప్షన్, లేదు నాకు టాప్ కాలేజెస్ లో చదవాలని ఉంది అని కొంతమందికి ఉంటుంది. మీరేం చేయాలి అంటే ఆ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. కట్ ఆఫ్ చెక్ చేసుకొని మీ ర్యాంక్కి నియర్ గా సీట్ వచ్చినట్లయితే మీరు పెడితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సెకండ్ కౌన్సిలింగ్ కాబట్టి 99.9% రావడానికి అవకాశం లేదు. ఫస్ట్ ఆప్షన్ లోనేమో ఆర్డినరీ కాలేజీ కొంచెం బాధగా అనిపిస్తుంది, ఆర్డినరీ కాలేజీలో చదవాలా అని. మరి సెకండ్ ఆప్షన్ లోనేమో వచ్చిద్దా రాదా అనేది ఖచ్చితంగా చెప్పలేము. మరి ఏం చేయాలి? మూడో ఆప్షన్, మీరేం చేయాలి అంటే సరే వచ్చిద్దా రాదా అనేది పక్కన పెడితే మీరు ఏదైతే కాలేజీలో చదవాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అన్ని పెట్టుకున్న తర్వాత మీరు నార్మల్ కాలేజెస్ కూడా పెట్టుకున్నట్లయితే మీకు సీట్ అయితే 100% వస్తుంది. ఇక్కడ మీకు చాయిస్ అనేది ఏమి లేదమ్మా, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మీకు చాయిస్ లేదు, నేను ఆ కాలేజీలో చదవాలనుకుంటున్నా ఈ కాలేజీలో చదవాలనుకుంటున్నా అనే చాయిస్ అయితే లేదు, అది ఫస్ట్ కౌన్సిలింగ్ తోనే వెళ్ళిపోతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు ఇష్టం వచ్చిన కాలేజీ, మీకు నచ్చిన కాలేజీ, మీకు వచ్చే కాలేజీ అన్ని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే సీట్ వస్తుంది. కానీ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ లో కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ తక్కువ ఉన్నా కూడా మీరు కాలేజెస్ పెట్టినా టాప్ కాలేజెస్ పెట్టినా రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా టాప్ కాలేజెస్ పెట్టుకున్న తర్వాత ఆర్డినరీ కాలేజెస్ చాలా కాలేజెస్ అనేవి పెట్టాలి. ఎందుకు అంటే అసలు పరిస్థితి వస్తుందా రాదా అనేది డైలమా అనేది చాలా మందికి ఉంటుంది. ఆ డైలమా ఉండకూడదు అంటే యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ యూ కెన్, మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టగలిగితే అన్ని ఆప్షన్స్ అయితే పెట్టండి. అండ్ మీకు ఇంకొక డౌట్ ఉంది, ఆప్షన్స్ అసలు ఎలా చూస్తారు, నా ర్యాంక్ కి నేను 50 ఆప్షన్లు పెట్టా, నాకు పెట్టిన 50 ఆప్షన్లో మెరిట్ కాలేజీ ఇస్తారా అని కొంతమంది డౌట్ అడుగుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే పెట్టారో దాన్ని మీ మెరిట్ కి వస్తుందా రాదా చెక్ చేస్తారు. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ రాలేదనుకోండి, సెకండ్ ఆప్షన్ మీ మెరిట్ కి వస్తుందా రాదా చెక్ చేస్తారు. అలా థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ మీకు మీరు ఇచ్చిన సీక్వెన్స్ లో వాళ్ళు మీ యొక్క మెరిట్ చెక్ చేసుకుంటూ వస్తారు. మీకు ఏ కాలేజీ వస్తే ఆ కాలేజీ అయితే ఇస్తారనమాట. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే మీకు వచ్చిద్దా రాదా అని డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్డినరీ కాలేజెస్ అనేవి మీ యొక్క ఆప్షన్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఎన్ని యాడ్ చేసుకోవాలని మాత్రం అడగొద్దు, అది మీ ఇష్టం అది. ఎందుకంటే కొంతమందికి 10 కాలేజీలు పెట్టినా రాకపోవచ్చు, కొంతమందికి 20 కాలేజీలు పెట్టినా రాకపోవచ్చు. నేను చెప్తుంది ఆర్డినరీ కాలేజెస్ గురించి, 30 కాలేజీలు పెట్టినా రాకపోవచ్చు, 40 పెట్టినా రాకపోవచ్చు. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. ఎన్ని పెట్టాలి, మినిమం ఇన్ని మాక్సిమం ఇన్ని అని అయితే లేదు. మీరు ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అంత ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరు లెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు అంటే మీ ఛాన్సెస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి, మీకు సీట్ రాకపోవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సీట్ రావడానికి ఛాన్స్ పెరగాలి అంటే, రావడానికి పెరగాలి అంటే మీరు ఆప్షన్స్ పెంచుకుంటూ పోవాలి.